లైఫ్లో ఒక రిజెక్షన్ రాగానే చాలామంది డిప్రెషన్లో అవుతారు. ఏ రిజెక్షన్? లవ్ ప్రపోజల్ రిజెక్షన్ కాదు భయ్యా, మ్యారేజ్ రిజెక్షన్ కాదు అని మాట్లాడేది ఇక్కడ. వీసా రిఫ్యూజల్ ఆర్ వీసా రిజెక్షన్. ప్రజెంట్ కెనడా కానీ చాలా యుఎస్ఏ కానీ యూకే కానీ ఎవరైతే వీసా అప్లై చేసుకున్నారో, లేకపోతే స్టడీ పర్మిటే కానీ వర్క్ పర్మిటే కానీ లేకుంటే టూరిస్ట్ వీసానే కానీ, చాలా వరకు రిజెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది, రిఫ్యూజల్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. అందులో కెనడాకి ఇంకా చాలా ఎక్కువ ఉంది. కెనడాకి అయితే ఇంకా వీసా అప్లై చేశాక అది రావడానికి అప్రూవ్ అవ్వడానికి మ్యాక్సిమం 3 మంత్స్ పడుతుంది, చాలా లేట్ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్యాక్లాగ్ చాలా ఉన్నాయి కెనడాకి. యుఎస్ఏకి ఓకే, వెళ్తే వస్తే వస్తే లేట్ లేట్ తెలిసిపోతుంది. యూకేకి 90% ఆఫ్ ఛాన్సెస్ గెట్టింగ్ వీసా ఛాన్సెస్, సో యూకే ఈజీ వెళ్ళిపోవచ్చు. కానీ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం కెనడాకి వీసా రిఫ్యూజల్ చాలా అంటే చాలా హైగా ఉంది. అసలు ఎందుకు వీసా మ్యాక్సిమం కెనడాకి వీసా రిఫ్యూజ్ అవ్వడానికి దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్, లైక్ 1, నాట్ లివింగ్ కెనడా, నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఫండ్స్, నెంబర్ 3, లో ఐఎస్ బ్యాండ్ ఆర్ ఇంగ్లీష్ ఎఫ్ఎస్సి స్కోర్ తక్కువ ఉందని, లేకుండా మీరు చూస్ చేసుకున్న అకాడమిక్ మీకు చదివిన స్కోర్కి మీ చదివిన సబ్జెక్ట్కి సంబంధం లేదు ఇండియాలో అనేది, లేకుంటే స్ట్రాంగ్ ఎస్ఓపి లేకపోవడం, అదొక మెయిన్ రీజన్ అవుతుంది. మేజర్ రీజన్ ఎస్ఓపిని అంటే మన ఇచ్చి జస్టిఫికేషన్ అనేది మనం చదివిన చదువుకి, మనం చదివే కోర్స్కి, అలాగే ఫారెన్లో వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యే కాలేజ్కి మన ఇచ్చే జస్టిఫికేషన్ కరెక్ట్ లేకపోతే వీసా రిఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడైతే చాలా వరకు రిఫ్యూజెస్ అవుతున్నాయి, రీఅప్లై చేస్తున్నారు చాలామంది. రీఅప్లై చేసినాక రావడం ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, లైక్ 80-70% చెప్పలేము. ఇట్స్ ఆల్ డిపెండ్ అప్ చాలా లక్ అంటున్నారు. దోస్ బిలీవ్ గాడ్ గ్రేజ్ అంటున్నారు, బట్ చెప్పలేము. కానీ ఒక వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల, రిఫ్యూజ్ రావడం వల్ల, రిజెక్ట్ అవ్వడం వల్ల ఎంతమంది చాలా డిప్రెషన్లో అవుతున్నారు. లైక్ ఎందుకంటే ఒకళ్ళు అబ్రోడ్ చదువుకున్న ప్లాన్ చేసినప్పుడు స్టేక్ అరౌండ్ 8 మంత్స్ టు 1 ఇయర్ ఇన్ టైం పడుతుంది. లైక్ ఈ మధ్య చాలా ప్రాసెస్ ఉంటుంది, లైక్ లోన్ అప్లై చేయడం కానీ, లేకుంటే డాక్యుమెంట్ ప్రిపరేషన్ కానీ, కాలేజ్ అడ్మిషన్ దొరకడం కానీ, వీసా సబ్మిట్ చేయడం, బయోమెట్రిక్ ఇవ్వడం, ప్రతిదీ, మెడికల్ చెకప్ కానీ, సిఏ రిపోర్ట్ చేయడం కానీ, ప్రతి చేయడం చాలా టైం పడుతుంది. కానీ లాస్ట్గా రిజెక్షన్ రాసేసరికి చాలా చాలా విధంగా బాధపడుతున్నారు, డిప్రెషన్ లోన్ అవుతున్నారు. బట్ నెవర్ గివ్ అప్. ఒకసారి వీసా రిఫ్యూజ్ అవ్వటం వల్ల, రిజెక్ట్ అవ్వటం వల్ల లైక్ దట్ ఇక నీకు పర్మనెంట్గా కనుక అది ఇక నువ్వు ఇంకోసారి అప్లై చేయవద్దు, ఇక నీకు ఎంట్రీ లేదు కంట్రీకి, ఎవరో కంప్లీట్ అబౌండ్ చేశారు, నేను రిజెక్ట్ చేస్తారు, నో ఎంట్రీ అని కాదండి. లైక్ వీసా రిఫ్యూజ్ అంటే మనం అప్లై చేసిన డాక్యుమెంట్ కానీ, లేకపోతే మనం చేసిన ప్రజెంటేషన్లో ఏదో ఆ ఆఫీస్కి ఏదో నచ్చని ఉంటుంది, దాన్ని మనం రెక్టిఫై చేసుకుని, ఇంకా ఇంప్రూవ్ చేసుకుని, ఒక స్ట్రాంగ్ ఎస్ఓపి ప్రిపేర్ చేసుకుని మనం జస్టిఫికేషన్ చేసుకుంటే రీఅప్లై చేస్తే మళ్ళీ వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కేవలం మీరు ఒక కంట్రీకి, ఈ కంట్రీకి పట్టుకుని కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నది, ఆ కంట్రీకి వెళ్తాను లేదు, బికాజ్ ఇప్పుడు చాలా చాలా కంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కెనడానే కాకుండా యుఎస్ఏ కాకుండా యూకే, ఆస్ట్రేలియా, ఇప్పుడు ఆస్ట్రేలియా బార్డర్ ఓపెన్ చేసింది, సో ఆస్ట్రేలియా ఉంది, నెక్స్ట్ పోతే జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ, చాలా కంట్రీస్, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసడానికి చాలా కంట్రీస్ ముందు పడుతున్నాయి, లైక్ ఇమిగ్రేషన్ని పెంచుకోవాలని. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ స్టెప్పే, లైక్ ఫస్ట్ స్టెప్ కానీ ఫెయిల్యూర్ తెలియదు, మనకు ఎక్స్పీరియన్స్ రావాలి, సో యూ కెన్ గైడ్ అదర్స్. సో అర్థం చేసుకోండి. నా చిన్న సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు మనీ ఉండి, ఒకవేళ టైం బాగుంటే మనం కెనడాకి అప్లై చేసుకోండి, లేదు తక్కువ టైంలోనే అబ్రోడ్ వెళ్ళాలి, ఇంటర్నేషనల్ చదువుకోవాలి, సెటిల్ అనుకుంటే బెటర్ టు చూస్ యూకే, లేదు రిస్క్ తీసుకున్న పర్లేదు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసి డైరెక్ట్ వెళ్ళగలుగుతా, ఐ హ్యావ్ స్కిల్స్, ఎబిలిటీ ఉంది నాకు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని అచీవ్ చేయగలుగుతాను, మాత్రం యూఎస్ఏ చూస్ చేసుకోండి. సో యూఎస్ఏలో మీ స్లాట్ బుక్ అయితే తెలిసిపోయింది, అదే రోజు ఇంటర్వ్యూ ఫేస్ చేశాక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది వీసా వస్తుంది రాదని. కానీ యూకేకి అలా కాదు, యూకేకి అప్లై చేసి 1 మంత్ తెలుస్తుంది, అది కెనడాకి అయితే అప్లై చేసిన 3 మంత్స్ పడుతుంది, చాలా లాంగ్ ప్రాసెస్ కెనడాకి. ఎప్పుడైతే తలనొప్పి అయింది కెనడాకి అయితే ప్రాసెస్ ప్రతిదీ చికాకే ఉంది. సో బెటర్ చూస్ వైస్లీ విచ్ కంట్రీ టు గో, అది స్టడీ పర్మిటే కానీ వర్క్ పర్మిటే కానీ లేకుంటే టూరిస్ట్ విజిటింగ్ వీసా కానీ, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్. సో దయచేసి రిజెక్షన్ వచ్చిన తర్వాత, రిఫ్యూజ్ వచ్చిన తర్వాత దాని గురించి మైండ్లో పెట్టుకుని బాధపడి డిప్రెషన్లోనే లైఫ్లో గివ్ అప్ చేయకుండా అప్లై. ఒక్కొక్కరు 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అప్లై చేసిన వాళ్ళు, అలా రాకుండా వేరే కంట్రీకి చూసేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.
థ్యాంక్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.